సామాజిక అవసరాలు ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి నాలెడ్జ్ను సెక్యూర్ చేయకుండా మనం కొత్త ఉదయాన్ని కొత్త సొసైటీని నిర్మించలేమని చెప్తూ విద్య మీద కూడా 7 రంగాలలో పుస్తకాలు తీసుకురావాలని విద్యావంతుల వేదిక నిర్ణయించింది. దాంట్లో వైద్యం పుస్తకం తయారైంది. 15 రోజుల లోపల ఆ పుస్తక ఆవిష్కరణ కూడా ఉంటుంది. విద్య మీద మేము 2 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీరు వచ్చి చెప్పినటువంటి సూచనలు ఉన్నాయి మేడం. దాని మీద కూడా విద్య, వైద్యం, అదేవిధంగా మహిళా సంక్షేమం, మైనారిటీలు, వ్యవసాయం, వీటి మీద కూడా పుస్తకాలు తీసుకొస్తున్నాం. మీరు చెప్పిన సూచనలు మరో ఉదయం కోసం విద్యావంతుల వేదిక తప్పకుండా మీ సూచనతో ముందు వెళ్తుందని తెలియజేస్తూ ఈ పుస్తకానికి అడిగిన వెంటనే సుమారు 120 పేజీలు ఉంది. ఇందులో మిగతా కొంత ఫోటోల రూపంలో ఉంది. ఇంత పెద్ద పుస్తకాన్ని ఇచ్చి ముందు మాట రాసి ఇవ్వాలని చెప్తే కేవలం ఒక్కరోజు సమయం లోపలి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రాసి అందజేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి మూలమలుపు దగ్గర ప్రతి విషయంలో కూడా పిలిచిన వెంటనే వచ్చి మాకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటూ ఈ పుస్తకానికి ముందు మాట రాసి పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను.